అలాగే విభాండక మహర్షుల యొక్క ఆశ్రమం కూడా ఈ శృంగేరి స్థలంలో ఇప్పుడు మనం దర్శించవచ్చు. ఈ విధంగా ఈ శృంగేరి మఠంలో శంకరాచార్యుల వారి చేత ఏమేమి స్థాపింపబడ్డాయి విశేషంగా అంటే, వారు సిరిచక్రం స్థాపన చేశారు. స్వర్ణమయమైన శారద దేవి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయించారు. ఇలా దక్షిణాంనాయ పీఠపు గురు పరంపర వారి చేత పూజింపబడేటటువంటి విధంగా ఈ పీఠంలో శంకర భగవత్పాదుల వారు వారి కాలం దగ్గర, వారి సమయం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 33 మహనీయులు ఆశ్రమ స్వీకారం చేసి పట్టాభిషిక్తులయ్యారు. ఇక 34వ వారు వ్యాఖ్యాన భద్రపీఠం అలంకరించినటువంటి వారు. ఈ శృంగేరి పట్టణంలో ఇంతవరకు గురువులుగా ఉన్న స్వాములలో ప్రతి ఒక్కరండి విద్యలో కానీ శీల సదాచారాలలో కానీ అనుష్ఠానంలో కానీ ఆసేతు హిమాలయము నిష్కలంకమైనటువంటి కీర్తి గడించినటువంటి వారు వీరందరూ కూడా. అలాంటి మహనీయులు వారి యొక్క పుణ్యమయమైన చరిత్ర శ్రవణం చేసిన, పఠనం చేసిన ఆ విశేషాలని మననం చేసుకున్నా కూడా బహిర్ముఖులుగా ఉండే ప్రజానీకానికి చాలా ప్రయోజనం కలుగుతుంది. ఈ ఉద్దేశంతో ఒక మహానుభావులు 33వ గురువులైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వాముల వారి యొక్క చరిత్రని మనకి శాశ్వతంగా లోకంలో ఉండేటట్టుగా అనుగ్రహించిన మహానుభావులండి శ్రీకంఠ శాస్త్రుల గారు అని. సాధారణంగా ఏంటంటే మన హిందూ దేశంలో గతంలో ఉద్భవించిన మహనీయుల యొక్క చరిత్రలు వ్రాసేటటువంటి పద్ధతి చాలా తక్కువగా ఉండేది. దానివల్ల బహు కొద్ది మంది యొక్క జీవిత విశేషాలు మనకి తెలుసు, కానీ ఈ 36 మంది గురువులు వీరిలో గతంలో చాలామంది యొక్క చరిత్రలు మనకు తెలియవు. అలా కాకుండా ఇదొక మనకి మహద్భాగ్యం. ఈ నంజనగూడు వారింటి పేరు శ్రీకంఠ శాస్త్రులు అనేటటువంటి మహాపురుషులు ఎవరంటే, సాక్షాత్తుగా దాదాపు 30 సంవత్సరాలకు పైన గురువులతో సంపర్కం కలిగి ఉన్నటువంటి మహానుభావుడు. ఇప్పుడు ఏ విధంగా అయితే గౌరీశంకర్ గారు ఉన్నారో ప్రస్తుత కాలంలో, అలాగే వారి సమయంలో ఒక దివాను అని మనం అనుకున్నా లేక ధర్మాధికారిగా అనుకున్నా, ఈ నంజనగూడు శ్రీకంఠ శాస్త్రులు వారు ప్రత్యక్షంగా స్వామివారిని దర్శించిన వారు, వారితో కలిసి దాదాపు 30 సంవత్సరాలు జీవించి వారిని బాగా తెలుసుకున్నటువంటి వారు. కనుక వారు రచించినటువంటి ఈ రచన చాలా ప్రామాణికమైనటువంటిదిగా మనం భావించవలే. అంచేతనే శృంగేరిలో ఇంత దీర్ఘంగా ఉన్న ఈ గురు పరంపరలో అందరి యొక్క చరిత్రలు మనకి దొరకటం చాలా కష్టమైపోయింది. ఇప్పుడు 1912 33వ స్వాముల వారు అనగా శ్రీ సచ్చిదానంద శివాభిని నవ నృసింహ భారతి స్వాముల వారు బ్రహ్మీభూతులు
అయినటువంటి సంవత్సరం అది 1912. సాక్షాత్తుగా ఆ మహనీయులను అనేక పర్యాయాలు సందర్శించి వారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులై వారి యొక్క మహాత్మ్యాన్ని ఆ మహాపురుషుల యొక్క భూతదయ ఇంకా నిస్పృహత్వం అనగా నిష్కామత్వం అలాంటి యతీశ్వరుల యొక్క ఆస్తిక్య బుద్ధి. యతీశ్వరులు అంటే మనం 33వ మహాస్వాముల వారి గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ నుంచి యతీశ్వరులు అంటే శ్రీశ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వాముల వారు అని మనం గ్రహిస్తూ ఉండాలి 5 రోజుల పాటు. యతీశ్వరులు అంటే అట్టి వారి యొక్క ఆస్తిక్య బుద్ధి అనగా వేద ప్రతిపాదితమైనటువంటి ధర్మ అధర్మముల యందు అఖండమైన విశ్వాసం, అదే ఆస్తిక్య బుద్ధి అంటే. అలాగే పరలోకము, పునర్జన్మ వీటి యందు కూడా మిక్కుటమైన నమ్మకం, ఇవన్నీ ఆస్తిక్యతలో విశేషాలు. ఇంకా వారి యొక్క ప్రతిభ, పాండిత్యాలు ఇవన్నీ కూడా చూడండి, స్వయంగా చూచినటువంటి వారన్నమాట ఈ శ్రీకంఠ శాస్త్రుల వారు. చూచారు, అంతేకాకుండా అనుభవించారు కూడా. ఇంకా విశేషం ఇది, అనేక విధాలుగా ఈ గ్రంథంలో శృంగేరి మఠం పట్టాభిషేకం జరిగినటువంటి కాలంలో ఈ మహానుభావులు, ఈ యతివరులు వారు తమ యొక్క ఆ ఆధిపత్య కాలంలో సాధించినటువంటి ఘనకార్యాలు, మహాకార్యములు అవన్నీ చేసినటువంటి వ్యక్తి కావటం చేత ఈ రచయిత శ్రీకంఠ శాస్త్రి వీరు వారి యొక్క జన్మాంతర పుణ్య విశేషం ఏమిటో కానివ్వండి, బాల్యం నుండే ఈ రచయిత ఆ మహానుభావుల యొక్క సన్నిధిలో చేరి ఒక్కరోజు కూడా వారిని దర్శన భాగ్యం లేకుండా ఉండకుండా ప్రతిరోజు దర్శనం చేస్తూ సుమారుగా బాగా 23 సంవత్సరాల కాలము ఈ యతీశ్వరులని మన శరీరాన్ని మన నీడ ఎలా అయితే అనుసరిస్తూ ఉంటుందో అట్లాగా యతివరులని ఆశ్రయించి ఉండేటువంటి మహానుభావుడు ఈ శ్రీకంఠ శాస్త్రి గారు. ఆ గురు సంబంధంగా అనేక విషయాలని సాక్షాత్తుగా యతీశ్వరుల యొక్క ముఖత విన్నటువంటి విషయాలు ఎక్కువ. అంతకంటే ఇంకా ప్రామాణికత మనకు అవసరం ఏముంది చెప్పండి. అందువలన ఈ పుణ్యశ్లోకుల యొక్క చరిత్రని వ్రాసి నేను కృతార్థుడయ్యాను అలా భావించారు శ్రీకంఠ శాస్త్రి గారు. దీనివల్ల మాకు ఎలాగో ప్రయోజనం, మా జన్మ సార్థకత. అలాగే ఎవరైతే ఈ దివ్య చరిత్రని ఇంట్లో స్వాధ్యాయం చేసుకుంటారో లేదు పెద్దల వలన వింటారో వారందరూ కూడా మహాప్రయోజనాన్ని పొందగలరు అన్న అఖండమైన విశ్వాసంతో ఈ రచయిత నంజనగూడు శ్రీకంఠ శాస్త్రి గారు మనకి ఈ విశేషాలన్నీ అందించారండి. అయితే కన్నడ భాషలో వారు రచించారు, ఆ తర్వాత కుప్పస్వామి వారు అని గొప్ప ఆంధ్ర పండితులు తెలుగులో అనువాదం చేశారు ఈ గ్రంథాన్ని. అంచేత వారు చాలా వినయంగా రచయిత అయినటువంటి శ్రీకంఠ శాస్త్రులు గారు ఈ శ్రీమద్ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వాముల వారి దివ్య చరిత్రని
సంగ్రహంగా వ్రాయటానికి నేను ఉద్యుక్తుడయ్యాను అని చాలా వినయంగా వారు చెప్పుకుంటూ గ్రంథాన్ని ప్రారంభించారండి. శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్యభిధాన్ యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాన్. యతీంద్రులు విద్యానిధులు, మంత్రశాస్త్రంలో నిష్ణాతులు, నిత్యము అనుక్షణము ఆత్మనిష్ఠులై ఆత్మారాములై ఉండేటటువంటి మహానుభావులు మన యతీశ్వరులు. అట్టి వారిని నేను సప్రశ్రయంగా నమస్కరిస్తున్న సదా ఆత్మనిష్టాన్ భజే. ఇంకా ఈ మహానుభావులు ఎలాంటి వారు అంటే మానవ శంభు రూపాన, మానవ రూపంలో ఉన్నటువంటి సాక్షాత్ శివ భగవాన్ అలా అన్నారు. చెప్పుకున్నాం కదా, కైలాస శంకరులే ఆదిశంకరులై అవతరిస్తే ఆ ఆదిశంకరులే మరల సచ్చిదానంద శివాభినవ భారతి స్వామి నృసింహ భారతి స్వాముల వారిగా అవతరించారండి. ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అది. సాక్షాత్తుగా శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప, శంకర స్వరూపంగా సాక్షాత్తుగా ఏ దక్షిణామూర్తి భగవంతుడైతే 32 సంవత్సరాల పాటు ఈ పవిత్ర భారతదేశంలో సంచరించారో, అఖండమైన ఖ్యాతి గడించారో, అద్భుతమైనటువంటి ధర్మస్థాపన చేయగలిగారో, 4 మఠాలని స్థాపించారో, వారి యొక్క అవతారమే మరల ఈ మన యతీశ్వర రూపంగా ఏర్పడింది అని మనందరి యొక్క అఖండమైనటువంటి విశ్వాసం. శాంత మహాంతో నివసంతి సంత వసంత వల్లోకహితం చరంత తీర్ణాః స్వయం భీమ భవార్ణవం జనాన అహేతున అన్యానపి తారయంతః. శంకరులు పరమశాంతమూర్తి, సంతులు అంటాం అలాంటి వారిని. ఈ సంత శబ్దము సంస్కృతము, సెయింట్ అనే ఆంగ్ల పదము ఈ సంత అనే శబ్దం నుంచి వచ్చింది. మీరు చూడండి సాదృశ్యం, సిమిలారిటీ ఎలా కనిపిస్తుందో. సంత సెయింట్, అలాంటి ఆ సంతులలో చాలా ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. వారు తరించినటువంటి వారు. తీర్ణాహ సంసార సముద్రాన్ని చాలా సులభంగా తరించారు. అయితే తాము తరించి అన్యానపి ఇతరులను కూడా తరింపచేశారు. ఏ విధంగా? ఈ అద్వైత జ్ఞానం వారికి అర్థమయ్యేటట్టుగా చేసి అలవరచి అంటాం. ఏమన్నా కారణం ఉందా? శంకరులు జగద్గురువులు, మేము తరించాం కదా, మేము జీవన్ముక్తులు అయ్యాం కదా, ఇతరులతో మాకు పనేమిటి అని అనుకోవచ్చును. అలా అనుకోకుండా అపారమైనటువంటి కరుణా సింధువులు కనుక, కరుణా వరుణాలయులు గనుక వారు తరించి యోగ్యులైనటువంటి వారిని అందరినీ కూడా తరింపచేశారు. ఇప్పుడు కూడా ఆ అద్వైత సిద్ధాంతాన్ని అవగతం చేసుకుంటే సులభంగా ఈ జన్మలోనే ఇహైవ ఫలమశ్నుతే అన్నట్టుగా ఈ జన్మలోనే మనమందరం కూడా తరించగలవండి. అలాంటి మహానుభావులు ఈ మన యతీశ్వరుల యొక్క దివ్య చరిత్రని ఆరంభం చేస్తూ గణేష ప్రార్థన చేస్తున్నారు రచయిత.
నత్వా విఘ్న విదారణం శివసుతం స్తుత్వా చ వాగీశ్వరీం కృత్వా హృత్కుహరే పదద్వయ సరోజాతే నితాంతం గురో వక్ష్యే కళ్యగరం యథామతి గురోః చిత్రం గరిష్టం తథా హృదయం జీవన వృత్తమత్ర విదుషాం మోదాయ సంక్షేపతః. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉన్నది, శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యః శంకరాచార్యః సంతు మే జన్మ జన్మని అని. చాలా వినయంతో విధేయతతో ఆర్తితోటి ప్రార్థన చేస్తున్నారండి. ఏమిటి ఆ ప్రార్థన అంటే, శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, అనంత శాస్త్రం, బహువేదితవ్యం, స్వల్పశ్చ కాలః బహవశ్చ విఘ్నాః అన్నట్టుగా ఈ అనంతమైనటువంటి శాస్త్రవాంగ్మయం ఉన్నది సంస్కృత భాషలో. అయితే ఇన్ని రకాల శాస్త్రాలలో వాస్తవంగా శాస్త్రము అని పిలవతగినటువంటిది వేదాంత శాస్త్రం. ఈ వేదాంత శాస్త్రం ఎలాంటిది అంటే, ఒక సింహం లాంటిది. సింహ గర్జన వినపడితే ఎలా అయితే నక్కలు అరణ్యంలో పారిపోతాయో, సింహనాదాన్ని విన్నంత మాత్రం చేత భయభ్రాంతోయి పారిపోతాయో, అలాగే వేదాంత శాస్త్రము అనే సింహనాదం విని ఇతరమైనటువంటి శాస్త్రాలు అట్లా పారిపోతాయి. ఇక నిలబడేది ఒకే ఒక శాస్త్రము, అది ఉత్తర మీమాంస వేదాంత శాస్త్రం అంటారు. ఆ వేదాంత శాస్త్రంలోనే ప్రధానమైనటువంటి సిద్ధాంతం మన అద్వైత సిద్ధాంతం. అంచేత శాస్త్రం అంటే ఏమిటి అనగా ఉత్తర మీమాంస అనగా బ్రహ్మసూత్రాలు. వీటికి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి వ్యాఖ్యానం శంకరాచార్యుల వారిది. కనుక శాస్త్రం శారీర మీమాంస. రెండవది దేవస్తు పరమేశ్వరః, ప్రధానమైనటువంటి దేవం పరమేశ్వరుడే. మిగతా దైవతములన్నీ కూడా తూర్పార పడుతుంటే ఏ విధంగా అయితే తప్ప ఎలా ఎగిరిపోతుందో గాలికి, క్యాండిడ్గా ఉండేటటువంటి ఆ గింజ, వడ్ల గింజలు ఎట్లయితే కింద పడతాయో, ఆ మిగతా తప్పంతా కూడా తాలు, తప్ప తాలు అంటాం తెలుగులో, అది ఎట్లయితే ఎగిరిపోతుందో. దేవతలను గణించేటటువంటి సందర్భంలో మొట్టమొదట లెక్క వేయబడ్డారట పరమేశ్వరుడు సదాశివుడు. అంతే, వారే దైవం ఉన్నారు శంకరులు అంటే. అంత అనన్యమైనటువంటి భక్తి శంకరాచార్యులకి ఆ శివ పరమాత్మ యందు. అంచేత దేవస్తు పరమే, దేవుడంటే పరమేశ్వరుడే. ఇక లోకంలో ఎందరో గురువులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, దేశికోత్తములు ఉన్నారు, వారందరిలోకి గురువు అంటే శంకరాచార్య, ఆచార్యుడు అంటే శంకరులే అంటూ ఈ మూడు నాకు మరొక జన్మ అంటూ ఉంటే, జన్మరాహిత్యమైపోతే సరే సంతోషం, మరొక జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో కూడా నేను ఈ వేదాంత శాస్త్ర అధ్యేతనే కావాలి, ఆ శాస్త్రం మాత్రమే గురువులతో చదువుకోవాలి, సాక్షాత్తు శంకరులనే దైవంగా భావించాలి, శంకర ఆచార్యులే మాకు గురువులు కావాలి ఆ జన్మలో కూడా, అలాంటి ప్రార్థన. అంచేత శంకరులు వేదాంతార్థ తదాభాస క్షీర నీర వివేకినం నమామి భగవత్పాదం పరమహంస ధురంధరం
పరమహంసలలోకి పరమహంస. శంకర భగవత్పాదులు ఆత్మ అనాత్మ వివేకం చేశారు. క్షీర నీర వివేకం అంటే ఆ నీరు పాలు కలిసి ఉన్నటువంటి మిశ్రమం, మిశ్రమంలోంచి ఏ విధంగా హంస అనే పక్షి తన యొక్క ఆ దివ్యమైన ప్రకృతి దత్తమైన ప్రతిభతోటి ఆ మిశ్రమం, మిశ్రమము సంస్కృతం, మిక్స్చర్ ఇంగ్లీష్, దాని నుంచి పుట్టింది మిశ్రమం. ఎన్ని లక్షల లక్షల శబ్దాలంటే సంస్కృతంలోంచి ఇంగ్లీష్లోకి వచ్చినవి. ఆ మిశ్రమంలోంచి ఈ హంసపక్షి ఏం చేస్తుంది, కేవలం క్షీరం మాత్రం గ్రహిస్తుంది, నీరాన్ని వదిలిపెట్టేస్తుంది. దీన్నే హంస క్షీర నీర వివేచన వివేకము అని కూడా అంటాం. బ్రహ్మదేవునికి హంస వాహనం. ఒక పర్యాయం అండి, బ్రహ్మదేవునికి ఆ వాహనం పాపం హంస ఏం చేసిందేమో, దాని మీద కోపం వచ్చిందట వీరికి, నీకు అక్కర్లేదు బొమ్మన్నారట. నీతికారుడు అంటాడు, కోపం వచ్చింది బ్రహ్మదేవుడికి హంస మీద, వాహనంగా స్వీకరించకపోతే పోగాక, కానీ ఆ హంసకి ఉన్నటువంటి క్షీర నీర వివేకము అనే విశేషమైన గుణాన్ని బ్రహ్మదేవుడు తొలగించగలడా, దాని నుంచి వేరు చేయగలడా? చేయలేడు కదా. గుంభనమున దుగ్ధ జీవన విధాన నిరూఢ నైపుణీజనిత మహాయశో విభవ సారము హంసకు మాన్పజాలునే. ఆ గొప్ప గుణాన్ని ఆత్మ అనాత్మ వివేచన నీరక్షీర వివేకం అనే గుణాన్ని హంస నుంచి దూరం చేయగలడా బ్రహ్మదేవుడు? చేయలేడు కదా. నువ్వు వాహనంగా నాకు అక్కర్లేదు పో అంటే అనొచ్చు. అంచేత పరమహంస ధురంధరులు శంక హంసలలోకి హంస పరమహంస. అలాంటి శంకర భగవత్పాదులు వారి యొక్క పవిత్ర చరణారవిందాలకి నమస్కారం అంటే శృంగేరి గురు పరంపరకంతా మనం నమస్కారం చేస్తున్నాం. ఒక శంకరులకు చేస్తే వారందరికీ చేసినట్లయితుంది. అలాంటి వేదాంత శాస్త్రం ఇప్పుడు ప్రారంభిస్తూ మైసూరు సంస్థానానికి అధీశ్వరులు, వారి యొక్క రాజధాని నగరము మైసూర్, అక్కడ ఒక అగ్రహారం ఉందండి, బ్రాహ్మణ అగ్రహారం. ఆ అగ్రహారంలో కుణిగల్ రామశాస్త్రిజీ అనే ఒక ప్రసిద్ధులైనటువంటి మహావిద్వాంసులు, ఒక బ్రాహ్మణోత్తములు ఉండేవారండి. వీరు మన యొక్క యతీశ్వరులకి పూర్వాశ్రమంలో తండ్రి, వారి జనకులు కుణిగల్ రామశాస్త్రులు. వీరు పూర్వీకులు కావేరీ నదీ తీరంలో ఉండేవారండి. ఎడతొరే అనేటటువంటి గ్రామం ఒక మహాక్షేత్రంగా విలసిల్లుతున్నది ఈ రోజున. అక్కడ వైదిక కులంలో ఈ రామశాస్త్రుల వారు జన్మించారు. వీరికి గోత్రము కాశ్యప గోత్రం, కాశ్యపస గోత్రికులండి. ఆపస్తంభ సూత్రులు ఇప్పుడు మనకు చూడండి, అనేక తెగలు ఉన్నాయి తెలుగునాట. వైదిక కులంలో జన్మించినటువంటి వారు ములకనాడు అని ఒక నాడు, ఆ ములకనాడుకు సంబంధించినటువంటి వారండి. ప్రసిద్ధమైనటువంటి పండితులు, మంచి శీల సదాచార సంపన్నులు. వీరి తండ్రి గారు నరసింహ శాస్త్రులు. వారు వారి యొక్క గ్రామం ఎడతొరే ఆ గ్రామాన్ని విడిచిపెట్టి మైసూరుకి వచ్చారట. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు, రాజ ఆశ్రయాన్ని అక్కడ సంపాదించారు. మహారాజు యొక్క విశేషమైన ప్రేమ అనురాగాలని, మర్యాద మన్ననలని పొందుతూ ఉన్నారండి వీరు. ఈ నృసింహ శాస్త్రులు గారు వీరికి వారి పేరుతోనే ఒక పెద్ద కుమారుడు నరసింహ శాస్త్రులు, రెండవ కుమారుడు రామశాస్త్రులు, ఇద్దరు కుమారులండి. ఈ ఇద్దరిలో పెద్ద కుమారులైనటువంటి నరసింహ శాస్త్రులు సంపూర్ణంగా వేదాధ్యయనం చేశారు. కొంతవరకు సామాన్యంగా
కావ్య అలంకార జ్ఞానం సంపాదించారు. అయితే రెండవ పుత్రులైనటువంటి రామశాస్త్రులు గారు మాత్రం చిన్నతనం నుండే ఒక విలక్షణమైన ధైర్య స్థైర్యాలు, వీరికి అతి ఆశ్చర్యకరమైనటువంటి ప్రతిభ. అనగా మన యతీశ్వరుల యొక్క జనకుల గురించి ఇప్పుడు మనం వింటున్నాం. అంత ప్రతిభతోటి తండ్రి దగ్గరే వేదాధ్యయనం చేశారు వీరు. కావ్య నాటక అలంకారాలని చక్కగా అభ్యసించారు. ఇతర శాస్త్రములు అన్నిటికీ, ప్రధానంగా వేదాంత శాస్త్రానికి బాగా ఉపకరించే తర్కశాస్త్రం వారు అధ్యయనం చేశారు. అయితే తర్కశాస్త్రాన్ని చదువుకున్నటువంటి రోజుల్లోనే నాన్నగారు నృసింహశాస్త్రుల వారు కాలధర్మం చేశారు, లోకాంతరం వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారి యొక్క అధ్యయనం ఆగలేదండి. తండ్రి గారు గతించినా కూడా సుప్రసిద్ధులైన విఠల అనే నామధేయం కలిగిన ఉపాధ్యాయుల దగ్గర వీరు శిష్యరికాన్ని పొంది, అదేవిధంగా తిరుపతి నివాసులైన శ్రీనివాసాచార్యుల వారి దగ్గర సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ప్రాచీన సంప్రదాయ అనుగుణంగా అద్వైత శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశారు. సూత్ర భాష్య శాంతి కూడా చేసుకున్నారు, అంటే బ్రహ్మసూత్రాలకి భాష్యం కూడా చదివారన్నమాట. సంపూర్ణంగా అలా అధ్యయనం చేసి తర్క వేదాంత శాస్త్రాలలో సంపూర్ణమైన ప్రతిభని సంపాదించారు, పాండిత్యాన్ని. న్యాయశాస్త్రం నిష్ణాతులు కనుక వారు స్వయంగానే ఒక న్యాయశాస్త్ర గ్రంథాన్ని కూడా రచించారండి. ఎవరు? మన యతివర్యుల యొక్క జనకులు, రామశాస్త్రులు అంటాం, వారి గురించి చెప్పుకుంటున్నాం. స్వధర్మం, ఇప్పుడు న్యాయశాస్త్రము ఏమిటి? న్యాయం అంటే స్వధర్మం నుండి చెల్లింపకుండా ఉండటం, అది మొట్టమొదటి న్యాయం అండి. ప్రతి ఒక్క హిందూ యొక్క ధర్మం ఇప్పుడు ఇది. అనగా ఇతర ధర్మాలు కొన్ని కొన్ని విషయాల్లో గొప్పవైతే కావచ్చు కాక, అయినప్పటికీ కూడా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయావహ. ఈ స్వధర్మంలోనే మరణించవలే, సాధ్యమైతే ముక్తి పొందాలి, జీవన్ముక్తులై విదేహ మోక్షాన్ని పొందాలి, లేదు అంటే మరొక జన్మ పడితే పట్టచ్చుగాక. అంతేగాని స్వధర్మం నుండి తప్పిపోవటం మాత్రం ఉండరాదు, అది న్యాయం అన్నారు. ఆ న్యాయశాస్త్ర ప్రకారంగా ఈ మహానుభావులు శతకోటి అనే గ్రంథం యొక్క నామధేయం అండి. ఆ శతకోటి అనే పేరు కలిగిన ఒక న్యాయశాస్త్ర గ్రంథాన్ని వీరు రచించారండి. ఉత్తర దేశంలో కూడా ఆ రోజుల్లో చాలా ప్రఖ్యాతి వహించినటువంటి గ్రంథం అండి ఇది. నార్త్ ఇండియా దాకా కూడా ఈ ఖ్యాతి వెళ్ళింది అంటే ఎంత ఉత్తమమైన గ్రంథం అయి ఉంటుందో అది మనం ఊహించుకోవాలి. అంత ప్రసిద్ధి వీరికి కలిగింది, అంత విశేషమైన అసాధారణమైన విశ్వాసం ధర్మంలో. అంటే కర్మశ్రద్ధ, కర్మయందు అకుంఠితమైనటువంటి దీక్ష సహజంగా వీరికి సంక్రమించింది. అందువల్ల ఈ రామశాస్త్రులు అనేటటువంటి వారు వారి యొక్క నాన్నగారి లాగానే మైసూరు మహారాజు యొక్క కొలువులో పండితులుగా వెలుగొందారు. ముమ్మడి కృష్ణరాజ ప్రభువులు వారి యొక్క ఆశ్రయంలో చాలా ఉన్నత స్థితికి చేరుకున్నారండి. అంటే అనేక మంది విద్వాంసులు ఉంటారు రాజ్యసభలో,
వారిలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా వీరు వెలుగొందారండి. వీరి యొక్క ధర్మపత్ని మహాసాధ్వీమణి లక్ష్మమ్మ, ఆమె యొక్క నామధేయం అంటే మన యతీశ్వరుల యొక్క జనని, వారి తల్లి. గార్హస్థ్య ధర్మ అనుష్ఠానంలో అడుగడుగున భర్తకి చేదోడు వాదోడుగా ఉంటున్నది. అమృతం సద్గుణా భార్య అంటుంది శాస్త్రం అండి. గుణవంతురాలైన గృహిణి అమృతంతో సమానమని మన శాస్త్రం చెబుతున్నది.